హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా రావాలన్నా నేను చూపించే టిప్స్ ఫాలో అయితే మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజే మళ్ళీ నాకే వచ్చింది ఫిట్టింగ్ బాగుందని చెప్పేసి అయితే నేను మెథడ్ చెప్తాను కదా అది ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతిది టిప్ అనేది మీరు బ్రెయిన్లో పెట్టుకున్నారంటే మాత్రం మీరు ఇలాంటి బ్లౌజ్ వచ్చినా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా కుట్టేయగలుగుతారు సో నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలా ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను హ్యాండ్స్ని నేను ఫస్ట్గా కట్ చేస్తాను మిగతాది బ్యాక్ పార్ట్ తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత వచ్చేసి షే బెల్ట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా మనం పిండి ఆరబెట్టిన తర్వాత ఈ మాత్రం ఎడ్జెస్ వస్తాయండి సో నేను ఎడ్జెస్కి ఒక మార్కింగ్ నీట్గా ఉండటానికి నేను ఒక పట్టి వచ్చిందండి నాకు బ్లౌజ్కి వచ్చేసి ఆ పట్టిని తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పాంచ్ అయితే తీసుకున్నాను వీళ్ళు పఫ్ పెట్టమన్నారు ఫ్రంట్ సారీ హ్యాండ్స్కి పఫ్ అనేది పెట్టమన్నారు కాబట్టి నేను పఫ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కింద మనకి లైన్ నుంచి ఎగస్ట్రా లైన్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోండి వీళ్ళు కొద్దిగా ఒక్క పావించ్ వరకు తక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఇంత మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎగస్ట్రా ఇంకొక పావించు మన షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి కావాలి కదా హ్యాండ్స్ని అందుకుని ఎల్ సహాయంతో ఇలాగా స్ట్రేట్గా లైన్ అయితే వేసేయండి ఇలా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఎంత సైజు బ్లౌజో చూసుకోవాలి దాన్ని బట్టే మనకి మనకి చంక డౌన్ అనేది ఉంటుంది ఇలాగా బ్యాక్ పార్ట్లో ఉన్న హ్యాండ్ని తిప్పేసుకుని షోల్డర్ కుట్టి నుంచి మన సైజ్ జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ కుట్టి ఎక్కడ ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది మనకి హార్ట్ లాంటిదండి మన బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ తక్కువైనా ఎక్కువైనా ముడతలు రావడం బ్లౌజ్ అనేది జారిపోవటము భుజాలు అనేవి జరుగుతాయి అందుకుని మనం దీని పక్కా కొలతలతో తీసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అన్నమాట తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే మనకి వీరికి చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఆరు అనమాట వీళ్ళ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు అందుకుని మనకి చంక డౌన్ మూడున్నర తీసుకుందాం ముప్పై రెండు ముప్పై నాలుగు చెస్ట్ లూజ్ వాళ్ళకి మనకి మూడు తీసుకుంటే సరిపోతుందండి ముప్పై తొమ్మిది నలభై వాళ్ళకి పాతకు నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజ్ అయితే ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిదికి ఒక మార్కింగ్ వేసేయండి మళ్ళీ ముప్పై ఆరు ఎలా వచ్చిందో అనుకుంటారేమో తొమ్మిది అంటే ఆర్మ్ లూజ్ ఒకటి కలిపితే తొమ్మిది వచ్చింది కదా తొమ్మిది నాలుగు భాగాల కింద కలిపితే ముప్పై ఆరు వస్తుంది మనకి ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఐదున్నర వచ్చింది ఐదున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి కుట్టేటప్పుడు కటింగ్లో కాదు షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వచ్చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తిప్పేసుకోవాలి ఎలాంటి కర్వ్ స్కేల్ వాడకుండా ఉంటేనే మంచిది అయితే ఇంకొక ముప్పా ఇంచ్ అనేది లోత్ అనేది సేమ్ పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో అదే డౌన్తోటి ఇంకొక ముప్పావి ఇంచ్ తోటి ఇలా డౌన్ తీసుకున్నారంటే మీకు ముడతలు రావన్నమాట చాలా చక్కగా వచ్చేస్తుంది ఎలాంటి కర్వ్ స్కేల్ వాడకూడదు ఎలాంటి షార్ట్ కట్లు కూడా వాడకుండా ఉంటేనే చాలా మంచిది ఎప్పటికైనా మీకు ఇదే యూజ్ అవుతుంది పఫ్ కోసం ఒక రెండు ఇంచులైతే తీసేసుకున్నాను వీళ్ళు రెండే ఇంచులు పెట్టమన్నారు ఎక్కువ వద్దన్నారు మనకి రెండే కావాలి మామూలుగా రెండున్నర తీసుకున్నాం కానీ వీళ్ళొద్దన్నారు వెడల్పు వచ్చేసి రెండించులు ఒక బాక్స్లో తయారు చేసుకుని ఈ బాక్స్ నుంచి ఇలాగా మనం మెయిన్ దాంట్లోకి తి కలిపేసుకోండి అయిపోతుంది చిన్న పఫ్ వస్తుంది ఉందా లేదా అన్నట్టు మీరు పఫ్ అనేది తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట సిలా అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ ఎంత ఇంపార్టెంటో కటింగ్ అంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ ఈ మూడు కలిస్తేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ చేసినప్పుడు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగ కరువు దగ్గర తీసుకోవాలన్నమాట కరువుగా స్టిచ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి మనకి పఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు టూ లేయర్స్ అనేవి సపరేట్గా తీసేసుకుని ఇలా చంకడౌన్కి తీసుకున్నాం కదా మార్కింగ్ వేసుకున్నాం కదా కొంచెం లో తీసేసుకోండి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ అనేది మనకి తెలుస్తుంది మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సో ఇలా అయిపోయింది కదా నెక్స్ట్ ఎక్కడైతే మన హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి లేకపోతే మీకు అస్సలు బ్లౌజ్ అనేది ఎంత పెద్ద పీస్ తీసుకున్నా సరిపోదు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏమైనా అతుకులు పడితే ఫ్రంట్ పార్ట్లో అతుక్కోవచ్చు లేదంటే మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో అతుకులు అనేవి కనిపించవండి మన పళ్ళు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అతుకులు అన్నా హ్యాండ్స్ దగ్గర అతుకులు ఉన్నా కూడా ఇబ్బంది ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా నాకు ఎడ్జెస్ అనేవి సరిగ్గా లేవు కాబట్టి నేను ఒక పావించు వరకు అయితే కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనకి చెస్ట్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు కదా తొమ్మిదికి మార్కింగ్ వేసేసుకుందాము సో ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హ్యా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కింద మనకి ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి స్ట్రేట్గా ఇంకొక మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గర వేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకుంటానికి మనకి పావింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి లేకపోతే మీరు అలాగే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకపోతే బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ తీసుకుంటున్నాం కదా అందుకుని దానికి కావాల్సిన ఖర్చు అనేది ప్రతిసారి పెట్టుకుంటూ ఉండాలి ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి మనకి హ్యాండ్ సారీ మనకి నెక్ హైట్ తెలియాలంటే వీప్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని కింద నుంచి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఖర్చు కోసం ఇంకొక పావించు అదే మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే మరి అంత ఖర్చు అవసరం పావించు అవసరం లేదు దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి నెక్ ఎంత పెట్టుకోవాలి ఈ సైజు బ్లౌజ్కి అని తెలియాలంటే మనకి ఆరుముల్యూజులో మూడో భాగాన్ని తీసుకోవాలి మనకి ఆరు ములుజు ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది కదా ఎనిమిది నుంచి మూడు భాగాలు చేయాలన్నమాట అందులోంచి ఒక భాగం తీసుకోవాలి మనకి నోటితో చేయాలంటే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందండి ఎవరికైనా ఇబ్బందే మనకి నోటి లెక్కలు చేయాలంటే మన దగ్గర క్యాల్కులేటర్ ఉంటుంది కదా దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఎనిమిది క్యాల్కులేటర్లో ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా ఆ సింబల్ వాడితే మనకి మూడు భాగాలు అవుతాయి నాకు దగ్గర దగ్గర రెండున్నర వచ్చింది ఒక గీత ఎక్కువ అయితే కుట్టిన తర్వాత రావాలన్నమాట ఆ టూ పాయింట్ సిక్స్ అనేది కాబట్టి ఏం చేస్తానంటే పాతకు రెండున్నర తీసుకుంటాను ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు తీసుకుంటాను మొత్తానికి రెండున్నర దగ్గరికి వస్తుంది రెండున్నర పైన ఒక గీత ఎక్కువ కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను బాగా గుర్తుపెట్టుకోండి టూ పాయింట్ సిక్స్ అనేది బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత వచ్చే నెక్ అనమాట సో మీరు షోల్డర్కి కావాల్సినంత ఖర్చు ఎంత పెట్టుకుంటారో నెక్కి అంత ఖర్చు పెట్టుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది టూ పాయింట్ సిక్స్ పెట్టేసుకుని మళ్ళీ ఖర్చు కోసం పెట్టుకున్నారంటే అది చాలా పెద్ద డీప్ అయిపోతుందండి వీళ్ళు వచ్చేసి నాకు స్టార్ నెక్క పెట్టమన్నారు ఓకేనా మూడు మూల నెక్ అంటారు కదా స్టార్ నెక్క పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ స్టార్ ఇచ్చేస్తున్నాను అది రౌండ్ అయితే ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోవాలి స్టార్ అయితే స్టార్ స్క్వేర్ అయితే స్క్వేర్ సో నాకైతే స్టార్ పెట్టేశాను ఇప్పుడు షోల్డర్ అనేది ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి ఎంత వచ్చిందో ఏ వేసుకున్న తర్వాత ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కావాలి కదా మనకి దాని గురించి అనమాట షోల్డర్ అనేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి అయితే మనకి షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ కూడా మోస్ట్లీ అంతే ఉంటుంది కానీ నెక్ డీప్ వచ్చేసి ఇంచులు అంటే ఓవర్ డీప్ అనమాట ఆరు ఇంచులు పెట్టుకుంటే మీకు చంక దగ్గర లూజ్ రాదు ముడతలు రావన్నమాట అంటే మనకి డీప్ పెరిగే కొద్దీ మనకి బ్రాడ్గా అయిపోతుంది క్లాత్ అనేది మనకి ఇలాగ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా నెక్ అనేది అప్పుడు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఇంచులు తీసుకోండి సో ఇలా తీసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఎలాగైతే వేసేసుకున్నామో అదే విధంగా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోండి ఆరెంజ్లకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఇలాగా చూస్తున్నారు కదా అదే విధంగా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ చెస్ట్ వస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ సిక్స్ వచ్చింది కదా అక్కడ కూడా సిక్స్ వచ్చేటట్టు చూడాలి రాంగ్గా అంటే క్రాస్గా వెళ్లకుండా ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది లూజ్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాం కింద పైన కూడా అదే విధంగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు నుంచి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు రెండు కంటే ఎక్కువ అవసరం లేదండి మరీ అంత అవ్వరు రెండు ఇంచులు అయితే సరిపోతుంది లేకపోతే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ ఏ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా కదా అందుకుని మనం ఒకటిన్నర తీసుకోవాలన్నమాట ఇక్కడ ఎలా షేప్ దగ్గర కరువు తిరిగే చోట ఒకటినరు ఇంచు తీసుకోవాలి అదే ముప్పై రెండు ముప్పై నాలుగు మనకి చెస్ట్ వస్తే ఒకటి పావు తీసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్కి ఎంత మార్జిన్ కావాలో అంత తీసేసుకుని ఇప్పుడైతే మనకి రౌండ్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా చెక్ చేసేసుకోండి కరెక్ట్గా చెక్ చేసుకుంటే మనకి నాకైతే ఎనిమిది వచ్చేసింది కరెక్ట్గా ఎనిమిది వచ్చిందండి మీకు కావాలంటే చూపిస్తాను మళ్ళీని చూడండి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా మనం నడుపుతున్న నడుస్తున్నట్టు వెళ్ళాలి సో నాకు చూసారా కరెక్ట్గా ఎనిమిది వచ్చేసింది సో ఎనిమిది కన్నా ఒక గీత అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి స్టిచ్చింగ్లో కవర్ అయిపోతుంది సో ఇక చూడండి మనకి ఎప్పుడైనా సరే స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ కట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను నెక్ అనేది భుజాలు జారకుని ఉండటానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ప్రజెంట్ అయితే నడుము లూజ్ చెక్ చేసేద్దాం నడుము లూజ్ ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ముప్పై రెండు వచ్చింది అంటే పాతొక్కు ఎనిమిది అదే వారి నుంచి కలిపితే డాట్ కోసం పావుతొక్కు తొమ్మిది అలా మార్జిన్ వేసుకుని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్జిన్ వేసుకుంటే హైట్ వచ్చేసి వీళ్ళకి బ్లౌజ్ ఎంత హైట్ ఉంది పదిహేనున్నర ఉంది ఒక మూడున్నర ఇచ్చుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలాగా చూసారు ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకుందాము అయితే ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను వీరన్స్ చూ ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం షేప్ రావాలి కొద్దిగా షేప్ రావాలి మరి ఎక్కువ వచ్చినా కూడా బ్రాడ్ అయిపోతుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు నెక్ దగ్గర చూడండి నేను చూపిస్తాను ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇక చిన్న పట్టీ అనేది వదిలేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న పట్టీ అనేది వదిలేసుకుంటే మనము నెక్ అనేది తిప్పేసుకుంటానండి నేను అందుకునే నేను అది ఉంచుకున్నాను అనమాట లేకపోతే మనకి ఎక్కువైపోతుంది ఇలా కొద్దిగా కట్ చేసిన తర్వాత కొద్దిగా క్లాత్ అనేది ఉంచేసుకుని అప్పుడు షోల్డర్ అనేది దగ్గర నుంచి కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఎందుకు ఉంచుతున్నాను అంటే నేను నెక్ని తిప్పేసుకుంటాను ఎలాంటి పైపింగ్లు వేయను వాళ్ళు వేసి ఇచ్చారు అందుకోసమైతే నాకు నెక్ అనేది భుజాలు జారకుండా ఉండటానికి ఎంత ఉందో తెలియటానికి నేను ఒక చిన్న క్లాత్ అయితే ఉంచేసుకున్నాను ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మాత్రం మీకు భుజాలు జారకుని ఉంటాయి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పాను కదా కోరాస్ ఎప్పుడు మన వైపుకి వేసేసుకోవాలి ఎక్కడైతే మనకి హ్యాండ్స్ తీసుకున్నామో అక్కడే వస్తుంది మనకి మోస్ట్లీ సో ఇలా క్రాస్గా పెట్టేసుకోండి నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా తీసుకోవాలి వీళ్ళు ఎప్పుడు నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు ప్రతి బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే నాకు మళ్ళీ వస్తుంది అది ఎల్బో హ్యాండ్స్ కానివ్వండి షార్ట్ హ్యాండ్స్ కానివ్వండి డిజైన్ బ్లౌజ్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు నా దగ్గరికే తీసుకొస్తారనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజ్ యాజ్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి నెక్ దగ్గర అదేవిధంగా ఈ నెక్ అనేది ఎప్పటికీ కట్ చేయకూడదు మనం కుట్టేటప్పుడు తప్ప నేను ఎగ్స్ట్రైక్ పీస్ పెట్టుకున్నాను కదా ఆ పీస్ అనేది ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలాగ ఆర్మ్ దగ్గర కూడా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో వీపు భాగాన్ని కూడా అంటే మనకి ఫ్రంట్ పార్ట్లు పట్టి వస్తుంది అక్కడ కాజా కాజాపట్టి దీన్ని కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఒక చిన్న ఫార్ములా అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్కి ఒక ఫైవ్ ఇంచెస్ కలపాలండి ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది పదమూడు ఇంచులు అవుతుంది అదే హయ్యర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి బాగా తేడా ఉంటే మాత్రం ఒక ఫైవ్ అండ్ హాఫ్ కలుపుకోవాలి ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి నేనైతే పై నుంచి పదమూడు ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నాను మీకు అంతగా డౌట్ ఉంటే మీ ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటని ఎందుకంటే బాగా వాడిన బ్లౌజ్ లూజ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫార్ములా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా అలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడుతుంది బాగా ఎంత కొత్త బ్లౌజ్ ఇచ్చినా ఎంత పాత బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం ఈ పద్ధతి మెయింటైన్ చేయాలి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు నేను కొత్తగా ఏం కనిపెట్టింది కాదండి మా గురువు గారు రిషి టైలర్లో మనకి ఈ ఫార్ముల అనేది దొరుకుతుంది మీకు అంతగా నా మీద నమ్మకం లేకపోతే మీరు ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ అయితే ఆర్మ్ లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్ వేసుకొని ఇలాగ రౌండ్ ఇచ్చుకోండి అయితే సార్ అయితే ఎలా చెప్తారంటే చెస్ట్ లూజ్కి కలపమంటారు ఆ తర్వాత రెండున్నర కలపమంటారు సో నేను అదేం చెప్పకుండా డైరెక్ట్గా ఐదు ఇంచులు కలపమని చెప్తున్నాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ హుక్స్ పెట్టేసుకోండి ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకున్నామంటే మీకు నెక్ అనేది ఎంత ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా హుక్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మీకు ఎక్కువ తక్కువ రావన్నమాట చాలా నీట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఎంత ఉందో అంత వచ్చేస్తుంది నాకు వచ్చేసి ఆరున్నర వచ్చింది సేమ్ ఆరున్నరకే ఖర్చుతో నేను ఖర్చుతో కలిపి ఆరున్నర పెడుతున్నానండి మళ్ళీ ఖర్చు పెట్టలేదు ఏంటక్క అంటారు నేను ఖర్చుతో తీ తీసుకుంటున్నాను పైన షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అంటే ఖర్చు ఉంది అక్కడ పైన నాకు చాలామంది కింద ఖర్చు పెట్టుకుంటారు నేను పైన ఖర్చు పెట్టుకున్నాను సో ఏదైనా ఒకటే ఇక్కడ రౌండ్ తీసేసుకోండి వీళ్ళు రౌండ్ ఇమ్మన్నారు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అయిపోయిన తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఏం చేయాలో చెప్తాను అదేవిధంగా మెయిన్ డాట్ ఉక్సపట్టి దగ్గర నుంచి ఎంత వేయాలో కూడా చెప్తాను థర్టీ టూ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి రెండు పాప్ పెట్టుకుంటే సరిపోతుంది మించి ఉన్న వాళ్ళకి అంటే థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ వాళ్ళకి రెండున్నర పెట్టుకోవాలి ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి పాత ఒక్క మూడు పెట్టుకోవాలి నేను రెండున్నర పెట్టుకున్నానండి ఉక్సుపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి సో డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళకి చెస్ట్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి ఆది బ్లౌజ్లో ఉన్న ప్రకారం తీసుకుంటే వీళ్ళకి చెస్ట్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఒక వన్ ఇంచు వీళ్ళకి వన్ వన్ ఇంచ్ ఉంది అయితే వీళ్ళకి షేప్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు మనకి తెలియవు కదా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది బాగా హైట్ ఇచ్చారనుకోండి మెయిన్ డాట్ వాళ్ళకి షేప్ ఎక్కువ ఇష్టపడుతున్నారని అదే తక్కువ ఇస్తే షేప్ అనేది తక్కువ ఇస్తున్నారు తక్కువ ఇష్టపడతారని ఇక్కడ ఒక ఇంచ్ అయితే వదిలేయండి ముందైతే ఉక్సిపట్టి కాజాపట్టి మధ్య ఎంత హైట్ ఉందో చూసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా పెట్టేసుకుని ఇలాగా కరువు తీసేసుకోండి ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది అదే విధంగా సైడ్ జాన్స్ దగ్గర చంగ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు హైట్ ఎంత ఉందో కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక ఖర్చు వదిలేసాను నేను ఎంత వచ్చిందో చూడండి షో మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి దగ్గర దగ్గర కొంచెం నాకు దాని దగ్గరకన్నా ఒక పావుంచు తేడా వచ్చింది అంతే ఇంకా అంతకు మించి లేదు ఇలా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాట్స్ మార్కింగ్ ఎలా వేయాలంటే నెక్ దగ్గర ఒక పావు ఇంచు వదిలేయాలి ఇప్పుడైతే మనం కటింగ్ చేసేసుకుందాం ఇలా నెక్ ఒకసారి చెక్ చేసుకోండి వీళ్ళు బ్రాడ్ నెక్ ఇష్టపడరు మళ్ళీని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకు కరెక్ట్గా వచ్చేసింది కావాలంటే మీరు పట్టి దగ్గర చూపిస్తాను ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ అని తీసేసుకోండి కరెక్ట్గా వచ్చేసిందండి కటింగ్ చేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే మార్కింగ్ లాగే చేసుకోవాలండి మించి ఎక్కువ చేసుకున్నా కూడా మీకు టైట్ లూజ్ రావడాలు జరుగుతాయి సో ఇలా అయిపోయింది ఇక్కడ కూడా ఇలాగా పెట్టేసుకుని కటింగ్ చేసుకోండి ఇప్పుడు డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ డాట్స్ కోసం ఒక నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత ఉందో మిగతా చూసుకోండి నాకైతే నాలుగు మీద ఒక రెండు గీతలు వచ్చినాయి దాంట్లో ఆఫ్ వచ్చేసి రెండు మీద ఒక గీత హా పొడుగొచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఎవరికైనా రెండున్నర సరిపోతుంది ఈ రెండిట్ని బేస్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ట్రయాంగిల్ లాగా షేప్ అనేది నిలబడిపోతుంది ఎలాంటి డౌట్ లేదు సో ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ మూడో డాట్ దగ్గర కూడా అడుగు భాగంలో మార్కింగ్ ఇప్పుడు మనం షే బెల్ట్ షే బెల్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సైజ్ జాయింట్స్ దగ్గర హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను కోరాస్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ కోరాస్ అనేవి కట్ చేసుకుంటాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎందుకంటే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్లో ఈ కోరాస్ అనేవి పట్టి అతుక్కుంటానికి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే వన్ సైడ్ కోరా వచ్చింది కాబట్టి ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు మనకు తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న క్లాత్తోనే మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాము షేప్ బెల్ట్ ఖచ్చితంగా దల్సరిగా ఉండేటట్టే చూసుకోవాలండి మీ దల్సరి క్లాత్ ఉంటే ఎంత దలిసరిగా ఉంటే షేప్ అనేది అంత బాగా నిలబడుతుంది సో ఇలా కటింగ్ చేసేసుకోండి నీట్గా నీట్గా చేసేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఎలా పడితే అలా తీసుకుని చేసుకుంటే ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది సిలా అయిపోయింది కదా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర పదిన్నర నుంచి పదకొండు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాదు కాబట్టి నేనైతే ఒక పదిన్నర తీసేసుకున్నాను అయితే ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పెట్టేసుకుంటే ఎంత వచ్చింది పాత ఒక మూడు వచ్చింది సరిపోతుంది మనకి కరెక్ట్గానే ఉంది ఇది అండి ఒక మూడు వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం మనకి ఉక్స్పటి దగ్గర షేప్ దగ్గర మాత్రం ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి ఇంకెక్కడ మార్చకూడదు నాకు ఇక్కడ మూడు వచ్చేసింది మూడో నెంబర్ దగ్గర మార్కింగ్ వేసుకుందాం షేప్ దగ్గర వచ్చేసి నాకు పాత ఒక మూడు వచ్చింది పాత ఒక మూడుకి ఇక్కడ కూడా మనకి కొంచెం దగ్గర దగ్గర మూడే వచ్చింది ఇలా మూడుకి మార్కింగ్ వేసేసుకుని షేప్ అనేది తీసేసుకుందాం అదే మీరు బాడీ మెజర్మెంట్ అయితే ఇక్కడ ఉక్స్పట్టి దగ్గర మూడున్నర రెండున్నర మూడు ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ ఇది మనకు ఆది బ్లౌజ్ కదా దాని ప్రకారమే తీసుకోవాలి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉందనుకోండి ఒక దళరిగా దీని మీద పెట్టేసుకుని ఇలాగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే వేరే క్లాత్ ఏదైనా తీసేసుకోండి కానీ దలసరిగా మాత్రం ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పలుచగా ఉందంటే మీకు షేప్ అనేది నిలబడదు కిందకి జారిపోతుంది ఓన్లీ టీనేజ్ వాళ్ళకు మాత్రమే నిలబడి ఉంటుంది మదర్స్ కానీ కొంచెం ఏజ్ వాళ్ళకి కానీ దరసరుగానే ఉండాలి సో అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి మనం ఒరిజినల్ మీద క్లాత్ మీద పెట్టేసుకుని కటింగ్ చేసేసుకున్నామంటే మనకు కటింగ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇది స్టిచ్చింగ్ చేయలేదు అందుకనే మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ అనేది చూపించలేదు సో వీలైతే నేను చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకో ఇలా పెట్టేసుకుని కటింగ్ చేసుకున్నారో అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్